కరోనా వైరస్ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఒడికిస్తున్న ఏకైక పదం. ఎప్పుడు వరదలుస్తుందో తెలియదు, ఎప్పుడు దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు వస్తాయో తెలియదు. వ్యాక్సిన్ వచ్చినా పనిచేస్తుందా లేదా అన్న విషయం క్లారిటీ లేదు. ఇక ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా ఇప్పుడు ఎక్కువగా దీనికి సంబంధించి హతలకుతలం అయిపోతుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే కరోనా వైరస్ తన ఆకృతిని మార్చుకుంటూ మరింత పెనుముప్పుగా మారుతోందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సైంటిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ హెచ్చరికలు జారీ చేయడానికి ఒక పెద్ద విషయం ఉందండి. మలేషియాలో కరోనా వైరస్ దాని ఆకృతిని మార్చుకున్నట్టు ఆ దేశ హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు. వైరస్ ఆకృతికి D614G అని నామకరణం చేసినట్లు ఆయన చెప్పారు. మలేషియాలో ఒక రెస్టారెంట్ యజమానిలో ఒక వైరస్ ఆకృతి అని వాళ్ళు గుర్తించారు. అది చాలా పెద్ద ముప్పుగా మారనుందని చెప్తున్నారు. ఇండియా నుంచి మలేషియా వచ్చిన ఆ సదరు యజమాని 14 రోజులు క్వారంటైన్ లో ఉండలేదని, తద్వారా మరింతగా ఆ వైరస్ సోకినట్లు చెప్పారు. అదే ఆనవాళ్లు ఫిలిపీన్స్ నుంచి మలేషియాకు వచ్చిన కొంతమందిలో ఉన్నట్లు తాము గుర్తించినట్లు నూర్ హిషామ్ వెల్లడించారు. ఫలితంగా ప్రస్తుతం కరోనా వైరస్ పై ప్రయోగాలు అసంపూర్ణంగా అసమర్థంగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయని మలేషియా హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా కోరారు. అయితే ఒకవేళ గనక ఇదే నిజమైతే మరొక కొత్త రకం కరోనాని చూడబోతున్నామా అంటే అవునని అంటున్నారు చాలా మంది. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.